నమస్తే అండి కిరణ్ గారు. నమస్తే రవీంద్ర రెడ్డి గారు, డిబేట్ కి స్వాగతం అండి. ఈరోజు మన డిబేట్ ఏంటంటే, కొల్లం గంగిరెడ్డి ఒక బిగ్గెస్ట్ ఇండియన్ రెడ్ శాండల్ స్మగ్లర్, ఆయన బంధువు బాబుల్ రెడ్డి నిన్న అరెస్ట్ అయ్యాడు. ఆయన మీద ఎప్పటి నుంచో ఎన్నో కేసులు ఉన్నాయి. ఈ 5 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్పించుకు తిరుగుతున్నాడు, ఎక్కడ దొరకలేదు. దొరికినా కూడా ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి పాలన అయితే మీకు తెలిసిందే, ఆయన అయితే అరెస్ట్ చేయడు. సో ఇవాళ ఆయన మీద పాత కేసులన్నీ ఆధారం చేసుకుని ఆయన మీద ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కొల్లం గంగిరెడ్డి బాబుల్ రెడ్డి వీళ్ళిద్దరు బంధువులే. సో ఏం చెప్తారు దీని మీద? ఎర్రచందనం స్మగ్లర్స్ బాబుల్ రెడ్డి దొరికినట్టంటే కొల్లం గంగిరెడ్డి వెనకాల ఉన్నట్టే. కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ అనే కన్నా అప్పుడు తిరుపతిలో బాబు గారి మీద దాడి జరిగింది. అప్పుడు నక్సలైట్లు చేశారన్నారు, కానీ అది చేసింది నక్సలైట్లు కాదు, కొల్లం గంగిరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ చేసింది అది. ఓకే, అది కూడా వినిపిస్తుంది ఎప్పటి నుంచో మీడియాలో. ఈ వార్త కూడా వింటానే ఉన్నాను. సో అదైతే కాంట్రవర్సీ ఇష్యూ, ఆయన కొల్లం గంగిరెడ్డి మనుషులు చేయించారా నక్సలైట్లు చేయించారా అనేది. నక్సలైట్లు అయితే ఎక్కడ వాళ్ళు ప్రకటిస్తారు జనరల్ గా ఇటువంటి దాడులు చేస్తే దానికి కారణం ప్రకటిస్తారు, తర్వాత రోజే వాళ్ళు ప్రకటిస్తారు దీనికి మేమే కారణం అని చెప్పి, కానీ వాళ్ళు ప్రకటించలేదు. సో దాన్ని బట్టి మీరు చెప్పింది కూడా కరెక్ట్ కావచ్చు. సో ఈ బాబు రెడ్డి దొరికాడు ప్రాంతంలో, దొరికే శేషాచల అడవిలో దొరికే ఎర్రచందనం గత 5 సంవత్సరాలుగా ఒక లోడు కూడా దొరకలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన ఒక నెల రోజుల లోపే దాదాపు 200 లారీల దాకా ఎర్రచందనం లోడ్లు అయితే నేపాల్ లో దొరికినాయి. నేపాల్ లో అది కూడా చూడండి, మీకు ఏపీలో ఎక్కడ ఏ టోల్ గేట్ దగ్గర కూడా దొరకలేదు, నేపాల్ లో దొరికినాయి అంటే చూడండి. అంటే ఏపీ టోల్ గేట్స్ అన్ని పాస్ చేసేసినాయి ఆ వెహికల్స్ ని. అంటే వైసీపీ బిస్కెట్లు తిన్నారు కాబట్టి అవిశ్వాసం చూపించారు. సో అయితే అది ఇప్పుడు జరిగింది అని అంటారా, ఇది 5 ఏళ్ళ నుంచి ఇలాగే జరుగుతుంది అంటారా? గత 5 సంవత్సరాలుగా ఒక్క వెహికల్ కూడా పట్టుకోలేం. ఒక 5 సంవత్సరాల నుంచి దారుణమైన దోపిడీ చేస్తున్నారు, ఆంధ్ర సంపదను కొల్లగొట్టారు వైసీపీ నాయకులు. అవునండి. ఏం చెప్తారు? మేము 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదంతాను, ఇప్పుడు దొరికింది. మేము గతం ఇప్పుడు దొరికింది కదా, మేమేం చేయనో చేసుకుంటాం. మేము 5 సంవత్సరాల నుంచి ప్రజలకు ఉత్తానే వచ్చినాయి డబ్బులు. దేని నుంచి వచ్చినాయి? ఎర్రచందనము అవి ఇవి స్కాములు చేసి మేము ప్రజలకు డబ్బులు పంచినాము. మళ్ళీ మా కోట్ల సమయానికి వచ్చే వరకు ప్రజలకు ఏ డబ్బులు పంచారు? మేము ఏదో ఒక డబ్బు అండి, అది ఏ డబ్బు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు మీరు ప్రజలకు డబ్బు? మేము మా వల్ల కావాల్సిన వాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చుకున్నాం కదండి. ఎలక్షన్స్ లో ఎలక్షన్ లో ఇచ్చుకోలేదా? ఓటుకి నోట్లు, ఓటుకి నోటే. ఇప్పుడు ఏంది అయితే నేనేమంటున్నా అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినాం మేము, డబ్బులు 10% జనాలకు ఇచ్చినాం, 90% మేము తీసుకున్నాం. మేము ఉత్తర తినలేదు కదండి, మేము డబ్బులైతే ప్రజలకు ఇచ్చినాం కదా. ఎర్రచందనం అంటే ఏంటో తెలుసా మీకు? అది ఒక జాతీయ సంపద, ఆ సంపదను మీరు ఎలాగ అమ్ముకుంటారండి? తీసుకెళ్లిపోయి అది మీ తోటల్లో పండింది కాదు కదా. అసలు చూడండి, ఇన్ని అక్రమాలు చేసి ఇది కూడా మేము చేసామని డైరెక్ట్ గా ఒప్పుకుంటాం. మీరు చేసినట్టు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటాం అండి. ఇప్పుడు ఏంది ఒప్పుకుంటే ఏం చేస్తారు? ఏమన్నా అవుతుందా మీతో? ఏం చేస్తారు అనేది ఇప్పుడు నిన్న బాబుల్ రెడ్డి అదే విధంగా గంగిరెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. గంగిరెడ్డి ఇంకా అరెస్ట్ అవ్వలేదు, గంగిరెడ్డి నేను అనుకోవడం పరారీలో ఉండి ఉంటాడు. సరే, పరారీలో ఇంకా ఎవరు ఉన్నారు? పెద్దిరెడ్డి ఉన్నాడు, చివరెడ్డి ఉన్నాడు, మోహిత్ రెడ్డి ఉన్నాడు, బ్రదర్స్ ఉన్నారు. రోజా కాదు, ఎవరున్నా ఏమైనా ఏమి చేసినా మేము అరాచకాలు చేస్తూనే ఉంటాం. మీరు ఏం చేస్తారో ఏది, మీరు ఎప్పుడు తప్ప చేసుడు ఉండదు. ఎన్ని సంవత్సరాల నుంచి చూడాలి ఇట్లా, ఎంత చెప్తారు? ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా తీసుకెళ్ళటం, ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయితే శిక్షలు ఏ విధంగా అయితే ఉంటాయో ఇక వాళ్ళు తెలుసుకోవాలి. ఇక అబ్బా వేసిర్రు శిక్షలు, ఏం శిక్షలు? మాకు తెలియని శిక్షలు, మేము చూడని శిక్షలు. ఇప్పుడు ఆల్రెడీ చాలా పెద్ద శిక్ష వేశారు ప్రజలు, మీకు వచ్చినాయి 11 సీట్లు రాని, మళ్ళీ వచ్చేసారి 2029లో చూడు మేమేందో చూపిస్తాం.
బాగా చేస్తారు శిక్షలు. ఏమని చేస్తారు? అది కాదండి, మేము శిక్షలు చేస్తాం. చెప్పండి, మీరు శిక్షలు వేసుడు ఇవన్నీ చిన్నపిల్లలకి చెప్పినట్టు మాకు చెప్పకూడదు. మేము వేసినాము, చేసినాము, వచ్చినాము. మీరు ఇప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడుతున్నారు, మేము మీరు చెప్తుర్రు, మేము చెప్పాము డైరెక్ట్ అటాకే ఏదన్నా కానీ. అర్థమవుతుందా? మీరు జాతీయ సంపద ప్రజలకు చెందిన డబ్బది దోచుకుంటారు. జాతీయ సంపదనే దోచి ప్రజలకు పెట్టినాం. ఇప్పుడు ఏంది జాతీయ సంపదను దోచి ప్రజలకు మాత్రమే మేము పెట్టుకుంటాం. వాళ్ళు డైరెక్ట్ గా ఏం చెప్తున్నారు అంటే ప్రజలకు పథకాలు ఇస్తా అన్నాం, రాష్ట్రంలో కంపెనీలు రావట్లేదు, మేము ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదు, నేను ఎక్కడి నుంచి తెచ్చియాల? గంజాయి ద్వారా వచ్చే డబ్బు కానీ, డ్రగ్స్ ద్వారా వచ్చే డబ్బు కానీ, ఎర్ర చందనం కాదు కదా, అది అప్పులు తెచ్చారు కదా, 15 లక్షల కోట్ల అప్పు ఉంది. అవన్నీ నా అకౌంట్ లో పోయినాయి, అవన్నీ నా అకౌంట్ లో పోయినాయి, జగన్ అకౌంట్ లో పోయినాయి. ఓకే, ఇక ప్రజలకి ఇప్పుడు అమ్మ ఒడి అనే పథకం కానీ, కొన్ని ఆటో వాళ్ళకి 10,000 అంటాం కానీ, కొన్ని కొన్ని కొంతమందికి వాళ్ళకి పాపం సీట్లు ఇచ్చారు కదా. ఒకటి మీకు వాళ్ళు ఇచ్చిన పథకాలు అంతా కలిపి 270,000 కోట్లే 5 ఏళ్లలో మొత్తం అన్ని పథకాలు కలిపి, మరి ఎర్ర చంద్ర 100,000 కోట్లు దోచింది వాళ్ళు. ఉన్నాయి మొత్తం ఇస్తారా ఏంది ప్రజలకు? ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఏంది సంపాదించిన మొత్తం ప్రజలకు పెడతాం, మరి మేమేడు ఉండాలి, మేమేం తినాలి? మీరు ఎర్ర చంద్రం అమ్ముకునే ఆ డబ్బులు కొట్టేస్తారా? కొట్టేస్తాం. ఎలా ఎలా అయినా మీరు పండించిన పంట దేశ సంపద కాబట్టి అందరికి అధికారం ఉంటది, ప్రజలకు ఇస్తాం, మేము ఇన్ని తింటాం. అందరికి అధికారం ఉంటది అంటే ప్రజలకి అందరికి అధికారం ఉంటది, మీ నాయకులకు కాదు. మా దానికి అధికారం ఉండదు, మేము అధికారం మారైనప్పుడు మేము ఏమైనా చేస్తాం. ఇప్పుడు ఏంది, ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి, శిక్ష చూసారా, ఇవాళ డిఎస్పీలు 96 మంది ట్రాన్స్ఫర్లు కొట్టారు. ఏమన్నా మా టైం వచ్చినప్పుడు మేము చూపిస్తాం, ఒకటే ముచ్చట. ఈయనే మీరు చూసారుగా, మధుసూదన్ రావు మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, అతని పేరు సుధాకర్ రావు. ఎక్కడ అసెంబ్లీ గేట్ వెనకాల గేట్ల నుంచి వస్తాడు అధికారంలోకి? అసెంబ్లీ గేట్ వెనకాల గేట్ల నుంచి వస్తాడు అధికారంలోకి? ఎట్లా అని వస్తామండి? వాళ్ళ పేరు సుధాకర్ రావు గానీ, మధుసూదన్ రావు గానీ, వాళ్ళని వదిలేదు. మా అన్న ఒక్కసారి ఫిక్స్ అయినట్టే వాళ్ళని వదిలాం. పోలీస్ అధికారిని ఎవరైతే అనుకుంటాను, మీ అన్నే ఇక బయట ఉండడు. మా అన్న తొందరలో మంచి ట్రిపుల్ ఆర్ గారు ఆల్రెడీ 3 నాట్స్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అవును, అందులో జగన్మోహన్ రెడ్డి సార్ గుంటూరు నారపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అవును, సిఐడి అధికారులు దాదాపు 3 ఉన్నారు, డాక్టర్ ప్రభావతి గారు ఉన్నారు. అవును, వీళ్ళందరూ ఉన్నారు. అవును, మరి ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలీదు. అబ్బో, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెట్టిన కేసు పోతాడో తెలీదు. తెలీదు, అది కాదండి. ఇప్పటికి ఎన్ని కేసులు ఉన్నాయి మా మీద? బొచ్చడు కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి 16 నెలలు బెయిల్ లేకుండా జైల్లో ఉన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి చెప్పకూడదు అన్నాడు తెలుసా? 6 సంవత్సరం తిన్నామా? ఒరిగేది ఉండదు, తరిగేది ఉండదు. అర్థమవుతుందా? మేము ఎట్లా ఏమో అట్లా చేస్తాం. ఓ కేసులు పెడతారు, భయపడారు నేను మేము మీకు భయమా? ఇలాంటి నా కొడుకులు 100 కేసులు 1,000 కేసులు పెట్టుకోరు. వంకేది లేదు, తగ్గేది లేదు. ఇక్కడ నోటికొచ్చినట్టు ఒళ్ళు బలిసి మాట్లాడారు గత 5 సంవత్సరాలుగా. అమ్మలా బూతులు తిట్టారు. అవును, చివరకు వాళ్ళ పరిస్థితి ఏమైందో అందరే తెలుసు. అసెంబ్లీ సమావేశాలు 2019 నుంచి 24 దాకా ఎలా జరిగినాయో చూసారు. అవును, పచ్చి బూతులు అసెంబ్లీ అంతా. ఒక ఫ్యామిలీ కూర్చొని టీవీ చూస్తుంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టలేదు 19 నుంచి. మీ రాజకీయాలు, మీ అసెంబ్లీ సమావేశాలు మా స్టేట్ దాకా తీసుకురావద్దు అని చెప్పి పక్క రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో? చాలా ప్రశాంతంగా జరుగుతుంది, ఎంతో బ్రహ్మాండంగా. పెన్షన్లు ఎంత ఇచ్చాము, జీతాలు ఎంత ఇచ్చాము, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాము, ఎంత మందికి డోక్రా డబ్బులు ఇచ్చాము, ఇవన్నీ జరుగుతున్నాయి. నాకు ప్రతిపక్షం హోదా ఇవ్వండి. నీకు 18 సీట్లు వస్తే గానీ ప్రతిపక్ష హోదా రాదు, నీకు తెలియదా? తెలుసు, తెలిసినాడు. అంటే నువ్వు ఇక్కడ స్పీకర్ గారికి లెటర్ రాయటం, అక్కడికి వెళ్ళి హైకోర్టులో జడ్జి గారికి లెటర్ రాయటం, పిచ్చినా కొడుకుల కనపడుతున్నావు మేము. అవునండి, పిచ్చినా కొడుకులు లెక్కనే కనబడుతుంది. పిచ్చినా కొడుకులు లెక్కనే కనబడుతుంది.
మీకు ప్రతిపక్ష హోదా రాఘవకృష్ణ రాదు రాఘవండి ఎవరెవరు ఉన్నారు కాదు. మేము చెప్పేది ఏంటంటే అసెంబ్లీకి రానప్పుడు ఒక ఎమ్మెల్యేగా మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి? అవును చెప్పండి, జీతాలు జీతాలు మేము ఎందుకు వస్తామండి? ప్రజల సమస్యలు తీసుకోకండి, మరి జీతాలు తీసుకోకండి. ఆయన చెప్తున్నారు అధికారం ఉన్నప్పుడే ప్రతి ఒక్క దాన్ని వదలే. ఇప్పుడు జీతాలు ఎందుకు వదులుకుంటాం? తీసుకుంటామండి. అధికారంలో ఉన్నప్పుడు రూపాయి జీతం, అధికారంలో ఉన్నప్పుడు రూపాయి జీతం, 5 సంవత్సరాలకి 60 రూపాయలు తీసుకున్నాడు, 12 ఐదు 60 ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా 2.5 లక్షలు తీసుకుంటాడంట. ఏది అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ప్రతిపక్షం హోదా ఇస్తే వస్తా నీ కదయ్యో. సీఎం సీట్ అడుగు, సీఎం సీట్ అడుగుతా, సీఎం సీట్ కూడా అడుగుతాం, అడుగుతారా? అడుగుతాం. ఏంది ఇప్పుడు ఎవరిని అడుగుతారు? ఎవరన్నా అడుగుతాం. ఎవరు అడుగుతారు? ఎలా ఇస్తారు? ఏం మాట్లాడుతున్నారు? ఒకటే ఈ చిల్లర చిల్లర ముచ్చట్లు కాదండి. ఏమో అన్నాడు ఇప్పటిదాకా ఒక పాయింట్ పాయింట్ ఏదో ముచ్చట వచ్చింది. మా ఇంకోసారి ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష హోదా అసెంబ్లీకి రాక రాము. ఇయ్య కుర్రి ఒకటే ముచ్చట. అసలు ఎవరు ఎందుకు సీట్లే రాలేదు కదా మీకు? రాలేదండి. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఎలాగిస్తారు మీకు? ఎందుకు ఇయ్యరండి? ఎలా ఇస్తారు? ఎందుకు ఇయ్యరు? 18 సీట్లు 10% మొత్తం 175లో 10%. మీరే మాట్లాడుకుంటే మేమే ఉండాలి. మీరు మీరు అడిగింది మీకు ఒక కుర్చీ వేస్తారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా. మాకు రాష్ట్రంలో మనశ్శాంతి ఉంటే మంచిగా అనిపించదు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాది మేమేందో లొల్లి వేస్తాం, ఊరుతాం, తిడతాం, పోతాం. ఇదే మాకు కావాల్సింది అసెంబ్లీలో లొల్లి చేయడానికి. అంతే, అసెంబ్లీలో లొల్లి అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు 5 ఇరి. అసలు విషయం ప్రజలు కూడా ఒకటే చెప్పారు, నువ్వు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలా? ప్రతిపక్షంలో ఉంటేనే నువ్వు ప్రజల్లో ఉంటావు. నువ్వు అధికారంలో ఉంటే బయటకు రావు, బయటికి రాడు. నువ్వు రాగా బయటికి రాడు. ఇంట్లో పోలీసులు బారికేడ్లు పరదాలు తప్పితే నువ్వు బయటకు వచ్చావా? బయటికి రాడు. చెట్లు నీకేమటం వచ్చినాయి? భీమవరంలో 200 సంవత్సరాల క్రితం నాటి చెట్టు కాంగ్రెస్ వాళ్ళకే అడ్రాల, మీ అయ్యకి అడ్రాల, చంద్రబాబు గారికి అడ్రాల. నీకు ఏమంట వచ్చింది చెట్టు? చెట్లు 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 నరికారు. పచ్చ ఉంటే నచ్చది, పచ్చ ఉంటే నచ్చది, పచ్చగా ఉంటే నచ్చదు. పచ్చని కాపురాల్లో చించు పెట్టి చెట్లు కనపడినా ఎందుకు భయం ఉంది? చెట్లు చాటు నుంచి ఏమన్నా కాలుతారా? అవునండి, కాలుతారు. ఇప్పుడు ఏంటంటే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా 26 జిల్లాల్లో అన్ని షాపులు మూసేయటం, మెడికల్ షాప్ తో సహా మేము ఒక వైన్ షాప్ ఒక్కటి ఓపెన్ చేశారు. గత 26 జిల్లాల్లో లాస్ట్ 5 సంవత్సరాలు ఇదే జరిగింది. చూడండి మీ పాలన గురించి ఎలా చెప్తున్నారు. మేము వచ్చినప్పుడు కామన్ మ్యాన్, ఆయన మీ పాలన గురించి ఆరోపణ చేస్తారు. అదే అండి, మేము వచ్చినప్పుడు అటెన్షన్ మొత్తం మా మీద ఉండాలి. షాపులు తెలుసుకొని కూర్చున్నాడు, మేము బిజినెస్లు వేస్తాము అవన్నీ అంటే నడవాయి. మేము వచ్చినప్పుడు మా ఇంటనే ఉండాలి, మాతోనే ఉండాలి. అందుకే షాపులు బంద్ చేపిస్తాం, అన్ని బంద్ చేస్తాం. వైన్ షాప్ ఒకటే తెరుస్తాం అంటే వైన్ షాప్ నుంచి మాకే ఆదాయం వచ్చేది, దాన్ని ఎందుకు మేము మూసుకుంటాం? మీకు ఇంకొక విషయం, వైన్ షాప్ లో ఎక్కడా కూడా ఫోన్ పేలు లేవు. ఉండే ఫోన్ పేలు ఎందుకు? ఫోన్ పేలు లేవు, పైసలు ఉండే. మీరు ఎక్కడా కూడా ప్రభుత్వం కట్టాలి, ప్రభుత్వం ట్యాక్సులు కట్టరా? కట్టం ఏ కట్టం? ప్రభుత్వం నుంచి పైసలు ఇచ్చినామా? క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి. గవర్నమెంట్ ట్యాక్స్ రావాలి కదా, మీరు అప్పుకున్న మద్యం మీద. రైతు బజార్ కి వెళ్ళాము, కూరగాయలు తీసుకున్నాం, ఒక 100 200 తీసుకున్నాం. సార్ ఫోన్ పే చేసినా పర్లేదు, ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం చేయండి అంటారు. అవును, నువ్వు ఫోన్ పేలు వాడకుండా, గూగుల్ పేలు వాడకుండా, పేటిఎం వాడకుండా ఓన్లీ క్యాష్ ఇవ్వండి అంటే ఈ డబ్బంతా ఇడిపోతుంది. అదే అండి, ఇప్పుడు మేము పథకాల ద్వారా పైసలు ఇస్తున్నాం, పథకాల ద్వారా పైసలు ఇచ్చినాం. ఆ పైసలు పెట్టుకోక ఫోన్ పేలు ఎందుకు? పైసలు మేము ఇచ్చిన మాకు రిటర్న్ అన్న రావాలి. పథకాలు అప్పు చేసి కదా, అప్పు ఏంటి తెచ్చినా? మేము అప్పు 15 లక్షల కోట్లు తెస్తే 10 లక్షల కోట్లు కూడా ఇవ్వలేదు కదా. అదే అండి, నేను ఏమంటున్నా అంటే మేము డబ్బులు ఇచ్చినామా, ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ మాకే రిటర్న్ రావాలి. ఫోన్ పేలలా ఇస్తే మేమేం చేస్తాం? మేము ఇచ్చే మాకు రావాలి అంతే. మేము ఇచ్చుడు ఇస్తాం తీసుకుంటాం అంతే, దాంట్లో ముచ్చట వేరేది లేదు. మీకు ఇంకో విషయం చెప్తా,
కల్తీ మద్యాన్ని తీసుకొని బ్యాంక్ అకౌంట్ లో 2 సార్లు లోన్ తీసుకున్నారు. కల్తీ మద్యం సంవత్సరాల దాకా నువ్వు పోయినా కూడా ఇంకా మధ్య సార్ ఇంట్లో 25 సంవత్సరాలు సరిపోయిన తప్పితే ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టి మందు తాగేమో చూసాం. ఎప్పటిదాకా పెళ్ళాన్ని కొట్టే తాగుబోతుని చూసాం. తాగుబోతుని ఏడిపించిన కనుక జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిన కనుక తాకట్టు పెట్టాడు ఏడిపించారు. మీకు తెలుసా లేదు ఎలక్షన్ టైంలో ఒక తాగుబోతు ఓటు వేసేటప్పుడు ఒక ఓటు స్లిప్ మీద ఒకటి రాశాడు, దయచేసి బ్రాండ్లు మార్చండి. మార్చాము ఒక తాగుబోతు బ్రాండ్లు మార్చండి. మార్చడానికి మేమెందుకు మార్చామండి? మాకు అనిపిస్తేనే మేము మారుస్తాం. అనిపిస్తే దాదాపుగా 100,000 మంది చనిపోయారు. దానికి ఏం సంబంధం? లక్ష 2 లక్షలు మీకండి, మాకు సంబంధం లేదు. మీకు అనవసరం ప్రజలు చనిపోయినా మీకేం సంబంధం? అనవసరం అవన్నీ అంటే రాబందులాగా రక్తం పీల్చి డబ్బు దండుకుంటారు. రాబందులు అనుకోర్రి, రాక్షసులు అనుకోర్రి, ఏమన్నా అనుకోర్రి. చర్చ పక్కదారి పెట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి రాబడి అమ్మఒడి వైఎస్ఆర్సీపీకి రాబడండి. అమ్మను కొట్టైనా కానీ తండ్రి డబ్బులు తీసుకొని వైన్ షాప్ కి వెళ్ళటం వైఎస్ఆర్ సిపికి రాబడి. ఎంతకన్నా పైసా మా దగ్గరికి మున్న మోపులు అయ్యారు. రాకేష్ మాస్టర్ చచ్చిపోయాడు అంటే కారణం సార్? ఒక ఎక్సెల్ గొల్లు రవీంద్ర గారు చెప్పారు, ఈ రోజు కల్తీ బ్రాండ్ ఉన్నాయి చనిపోయారు అంటే దానికి ఎగ్జాంపులే రాకేష్ మాస్టర్ అని చెప్పారు. భూమం వేరు. ఒక నిమిషం ఇద్దరు అడగండి. చర్చ పక్క దారి పెట్టింది ఎర్రచందనం స్మగ్లర్స్. ఈ బాబుల్ రెడ్డి వెనకాల గంగిరెడ్డి, గంగిరెడ్డి వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు? పెద్దరెడ్డి కొడుకు ఓకే, చెవిరెడ్డి ఓకే, చెవిరెడ్డి కొడుకు ఓకే, రోజా ఓకే, రోజా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. రౌడీ షెటర్, రౌడీ షెటర్లు ఓకే. రాయలసీమలో దొరికే 4 జిల్లాల్లో శేషాచలం అడవిలో దొరికే విలువైన ఎర్రచందనం దోచుకోవటం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒప్పుకుంటున్నారా? చేస్తున్నామని చెప్తున్నా డైరెక్ట్. ఇప్పుడు ఒప్పుకోండి. పెద్దరెడ్డి పెద్దరెడ్డి కొడుకు చేస్తామండి. రోజారెడ్డి మరి ప్రజలకు పైసలు ఎట్లా ఓడిస్తాడు? ప్రజలకు పైసలు ఎట్లా పోతే ఏంటి ఎర్రచందనం? ప్రజలకు పథకాలు ఇచ్చేప్పుడు చెప్పాలి కదా ఎర్రచందనం దొంగతనం చేస్తున్నాం. మేము ఎవరికి చెప్పారు? అప్పులు తెచ్చినాయి మా అకౌంట్ లకు, ఇలాంటివి చేసినాయి ప్రజలకు ఇస్తాం. అయితే ఏంటి ఏంటి ఇలా ఎర్రచందనం మీద 100,000 కోట్లు ఇచ్చేసారా ప్రజలకి? ఇచ్చేసావా? ఎర్రచందనం మీద 100,000 కోట్లు ప్రజలకు ఇచ్చింది. 3 లక్షల కోట్లే కదా మొత్తం ప్రజలకి ఇస్తే మరి మేమేం చేయాలి? మొత్తం ప్రజలకిస్తే మేమేం చేయాలి? నువ్వు సార్ వీళ్ళు అక్రమంగా సంపాదించిన వాడితో 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కనపడలా? ఎలక్షన్ల తర్వాత 3 రోజుల తర్వాత బయటకు వచ్చింది ఇవన్నీ. అది మరి ఒక్కొక్క ప్యాలెస్, రాజభవనం, ఇంద్రభవనం. ఇంద్రభవనం కాకపోతే ఏదైనా ఋషికొండ మీద ఎట్లా కట్టారో చూసారుగా. బ్రహ్మాండమైన జైలు ఖైదీ, నాకు ఆ బిల్డింగ్ అమ్మండి ఎంతైనా నేను కొంటాను. 25% ఎగస్ట్రా అయినా కొంటాను. ఏంటండి మేము అధికారంలోకి వచ్చిందే మాది, మేము బిల్డ్ దానికి ప్రజలను చూడాలి, ప్రజలతో ఉండాలి, ఇవన్నీ మాకు వద్దు. మాదేందో మేము చూసుకుంటాం, మాదేందో మేము చేసుకుంటాం. మీరు దోపిడీ చేయడానికి అధికారంలోకి వచ్చారా? దోపిడీ ఏందండి, ఏదైనా చేస్తుంది. ఈ మాట చెప్పి 2029లో మళ్ళీ ఎలక్షన్లకు రండి. ఇదే మాట చెప్పి, ఇదే మాట, ఇదే మాట, ఒకటే మాట చెప్తున్నా. 29లోనైనా వాడు చెప్పేది ఒకటే, మళ్ళీ 3 రాజధానులు కడతాము. రాజధానులు తీసుకొస్తాము, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాము. విశాఖ ఉక్కు దాదాపు 10-25 వేల ఎకరాలు విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని తీసేసి ఐఏఎస్ ఆఫీసర్ తో చెప్పారు కదా, మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తం తీసేసి ఆ 35 వేల ఎకరాలు 30 కడతాం. ఏం రాజధాని? 30 కడతాం. 30 రాజధాని ఉండదు. 5 సంవత్సరాలుగా 3 రాజధానులు కడతా ఉన్నావు.
కనీసం నీకు మూడు మాస్కులు వేయడం చేపకాలలో మూడు మాస్కులు ఇచ్చా. ఎందుకు ఒక డాక్టర్ సుధాకర్ గారికి ఒక మాస్క్ అడిగిన పాపాన్ని చంపేశారు. అవునండి, మేము ఏం చెప్తున్నాం, ఎందుకు ఇవ్వాలి మాస్కులు, దేనికోసం ఇస్తాం మేము? తీసుకోవడం తప్ప. డాక్టర్ సుధాకర్ గారిని చెప్పినప్పుడు ధర్నాకి రాల, బయటకు రాల. అదే విధంగా అక్కన ఏడిపించాడని తమ్ముడు చంపినప్పుడు రాల. ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు బయటకు రాలడు. వీళ్ళంతా దళితులే సార్. ఒక దళితుడు మద్యం బ్రాండ్లు చచ్చిపోతున్నారు అని చెప్తే అతన్ని చంపేశారు. అప్పుడు రాల, అప్పుడు ధర్నా చేయాల. కేవలం నీ పార్టీకి చెందిన వాళ్ళే జిలాని కానీ రషీద్ కానీ ఏమి చెల్లి చెప్పలా, జిలాని మీ వాడే, రషీద్ మీ వాడే అని వీళ్ళిద్దరూ కూడా మీ వాళ్ళ పార్టీ వాళ్ళ పక్కన ఫోటోలు దిగింది. అవును చెప్పండి. అవునండి, ఇప్పుడు మేము ఏం చేసినా, అరాచకాలు చేసినామా ఏం చేసినామా మాకు సంబంధం లేదు. మేము అన్నీ చేస్తాం, అన్నీ చేసినా కూడా కొంత డబ్బు ప్రజలకు ఇచ్చినాం. మేము మొత్తమే తిన్నామంటలేము, కొంచెం డబ్బు ఇచ్చాం, కొంత డబ్బులు తిన్నాం. ప్రజలకు అంటే మా ప్రజలకు చెప్పదగినండి, మా ప్రజలకు, మా కార్యకర్తలకు, మాకు మేమే ఇచ్చుకుంటాం. మేము ఎవరికి ఇచ్చుకుంటున్నామా, ఏం చేస్తున్నామా అది మాది. దీంతోనే వీనికి ఏంటంటే అవసరం ఒకటి, అదొక పాయింట్. వీనికి అవసరం లేని ముచ్చట్లు మాట్లాడకమని మొన్నటి నుంచి చెప్తాను, ఇంకోసారి చూస్తూ ఉంటాం ఇట్లే మాట్లాడుతున్నా. భయపడేవాళ్ళు ఎవరు లేరు. ఓకే, మీరు చేయగలిగేది ఏముండదు. మీకు ఇప్పుడు ఉన్న పది స్థానాలు కూడా మీకు దక్కకుండా చేసుకుంటున్నారు. మీరు మీ మాటలతో దక్కకపోనండి, దక్కకపోని రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. దరిద్రం పోయే అంత సీన్ లేదు కానీ మేము ఎట్లా అయినా మేము అట్లా వేస్తాం కానీ కొన్ని సీట్లు వస్తే నీకు ప్రతిపక్షం హోదా అనే ఇవ్వలేదు. ఇలాంటి దరిద్రుడికి ప్రధానమంత్రి ఎలా అవుతాడు చెప్పండి మీరు. ఆయన చెప్పడం ప్రధానమంత్రి అవుతాడని నీ మొహానికి నీకు ప్రతిపక్షం హోదా అనే ఒక స్పీకర్ గారు ఇవ్వలా. నువ్వు ఎట్లా చిక్కటి చిన్నవుతా, ఇవన్నీ ఏంది ఎక్స్ప్రెషన్ లేని ఎలా ప్రధానమంత్రి ఎలా అయిపోతాడు? అయితామండి, జగన్ అన్న అనుకుంటే ఏదో ఎంపీలు గెలిచింది, ఎలా ప్రధానమంత్రి అవుతాడు? ఎట్లా అన్న ఇదం ఏమన్నా చేస్తాం. ఒక్కడండి, ఒక్క మాట గుర్తు పెట్టుకోండి, వీళ్ళ పార్టీకి చెందిన కేతి రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే రీసెంట్ గా రెండు రోజుల నుంచి ఏం మాట్లాడుతున్నారో చూసారా? అన్ని చెప్తున్నాడు, అన్ని పార్టీ బొక్కలు ఏం చెప్తున్నాడు అది చెప్పండి. నేను కూడా చెప్పినా కదండి, మీరు చేసింది ఏమీ లేదు, మనం చేసింది ఏమీ లేదు. ప్రశ్నించద్దు, ఆయనే కాదు, ఆయనే కాదు, అలాంటి మస్తు మంది చెప్పిన జగన్ అన్నం సీఎం చేసుకునే బాధ్యత మాది. మీ జగనన్న సీఎం అయ్యే లేదు. ఓకే అండి, ఓకే అండి, టైం అయిపోయింది డిబేట్ టైము. మీ జగనన్న సీఎం అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల్లో గెలిచే ప్రశ్న కూడా లేదు. ఈసారి అసలు సమస్య లేదు. చూద్దాం ఈసారి పులివెందుల కానీ ఎర్రగొండ వారి పాలెం కానీ వైఎస్ఆర్సిపి గెలవటానికి ఏ ఛాన్స్ కూడా మేము ఇవ్వదలుచుకోవాలా. ఆ 11 సీట్లు కూడా టీడీపీ కొట్టే విధంగా ఆ ఛాన్స్ ఎట్లయ్యారో, ఆ ఛాన్స్ ఎట్లయ్యారో అప్పటికి మనం కూడా చూద్దాం. ఓకే చూద్దామండి, 2029 ఎలక్షన్ వరకు వెయిట్ చేస్తే మీకే అర్థం అవుతుంది అంత పరిస్థితి అంతా. ఓకే అండి, డిబేట్ కి వచ్చినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.